కళ్యాణాన్ని అత్యంత భక్తితో వీక్షించే భక్తవర్యుంజులకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో స్వామివారిని అమ్మవారిని దర్శించే భాగ్యం కలిగినటువంటి ఈరోజు ప్రతి ఇంటా కూడా అమ్మ అనుగ్రహం కలగాలని స్వామి కటాక్షం విలసిల్లాలని విజ్ఞాపన చేస్తూ నేడు మంగళవారం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబక దేవి నారాయణ నమోస్తుతే అన్నారు. అందున జయవాసరము అని పేరు ఈరోజు. కాబట్టి విశేషమైనటువంటి రోజుగా చెప్పబడుతున్నటువంటి ఈరోజున అమ్మవారి కళ్యాణాన్ని మనం పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చక స్వామి వారు నిర్వర్తిస్తూ ఉండగా భక్తితో వీక్షిస్తున్నాం. అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది, చూచే భాగ్యం మనది. ఇందాక ప్రారంభంలో ఈశానాం జగతస్య వెంకటపతేర్ విష్ణో పరాం ప్రేయసీం అనేటటువంటి విధానాన్ని విన్నాం. అంటే ఒక్క తామర పుష్పంలో నిలిచి రెండు తామర పుష్పాలను రెండు చేతులతో ధరించి శ్రీ వెంకటేశ్వరుని వక్షస్థలంలో నిత్య నివాసం ఉంటూ స్వామి యొక్క ప్రేమకు పాత్రురాలైనటువంటి ధర్మపత్నిగా విరాజిల్లుతూ మనందరి పట్ల గొప్ప వాత్సల్యం కలిగి మనకు తల్లి అయి మన దోషములను చూచి స్వామి కోపించకుండా స్వామివారిని మన గురించి స్వామికి విజ్ఞాపన చేస్తూ మనందరినీ కూడా స్వామి చెంతకు చేర్చడంలో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ పూజనీయురాయలైనటువంటి అమ్మవారికి కరములు మోక్ష నమస్కరిస్తున్నాను. వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాత్రం అనే శ్లోకానికి మనం చక్కగా తెలుగులో చెప్పుకున్నాం. అర్చక స్వామి వారు పాంచరాత్రాగమాన్ని అనుసరించి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలు నిర్వర్తిస్తున్నారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఐదు రాత్రుల్లో చెప్పిన ఆగమము అని దీనికి పేరు చెప్పబడుతున్నది. లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, అనంతునికి, విశ్వక్సేనునికి, బ్రహ్మదేవునికి ఐదు రాత్రుల్లో శ్రీ మహావిష్ణు చెప్పిన ఆగమం పాంచరాత్రాగమం. మరి ఇక్కడ విశ్వక్సేన ఆరాధన చెప్పుకున్నప్పుడు విశ్వక్సేనం సకల విభుత ప్రౌఢ సైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌదధానం మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రం శుభాంగం జాయేద్దేవం దళితదనుజం సూత్రవచ్చాసమేతం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర కథాధరం తర్జన్యావామధ సర్వాన్ వర్జయంతం దివౌకసౌ వందే వైకుంఠసేనాన్యం దేవం సూత్రవతీసకం యద్వేత్ర శకలశాంతే విశ్వమేతద్వదస్త్రం ఇత్యాదిగా విశ్వక్సేనుల వారిని ఆవాహన చేసి తర్వాత పుణ్యాహవచన కైంకర్యం జరుగుతుంది. రజత కలశంలో చూతపల్లవం నిధాయ అంటే మామిడాకులను ఉంచి పూర్ణఫలంగా పిలువబడే నారికేళ్ల ఫల నందులో ఉంచి నిర్వర్తించే కైంకర్యం. ఇక్కడ విషేతోర్జేత్వాయ వస్తోపాయ వస్త దేవో వత్సవిత ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయత్వమగ్న దేవభాగమూర్జస్వతి పయస్వతి ప్రజాపతి అనమేవ ఆయుష్మావస్థే ఈశిత మాసం జోరుద్రసేది పర్వో ఇత్యాదిగా అర్చక స్వామి వారు పుణ్యాహవచన కైంకర్యాదులు చక్కగా నిర్వర్తిస్తూ అదేవిధంగా రక్షాబంధన కైంకర్యాన్ని కూడా రక్షాబంధనానికి సంబంధించినటువంటి
స్వామివారి దక్షిణహస్తానికి అమ్మవారి వామహస్తానికి ధరింపజేసేటటువంటి కంకణములను కూడా ఇదే సమయంలో పూజా కార్యక్రమం నిర్వర్తించి దాని తర్వాత స్వామివారికి అలంకరింపజేయబోయే యజ్ఞోపవీతాన్ని కూడా పూజిస్తారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం అనేటటువంటి విధానంతో ఇక ఇవన్నీ జరిగిన తదుపరి స్వామివారికి అమ్మవారికి పుష్పమాలతో అలంకరింపజేసి ఏక పుష్పమాల ఒకే పుష్పమాలతో అలంకరింపజేసి నిర్వహించే కైంకర్యాలను ఆ సమయంలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం వేద మంత్రాలను విందాం. నమో పద్మావచ్చాయ Thank you.
Rangaro di mandira, dada rangaro di mandira.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో హోమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారు సామగాన ప్రియుడు, సామవేదం అంటే ఆయనకి ఇష్టం. అమ్మవారు స్వామివారి యందు వాత్సల్యం కలిగి ఉండటం ఇక్కడ విశేషం. ఇప్పటివరకు కైంకర్యాలన్నింటినీ కూడా పాంచరాత్రాగమాన్ని అనుసరించి అర్చక స్వామివారు నిర్వర్తించారు. దీని తర్వాత అగ్ని ప్రధానంగా హోమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఈ హోమ కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఇక అమ్మవారి వైభవాన్ని మనం చెప్పుకునే సందర్భంలో అన్ని ప్రాణుల హృదయం నందు ఉంటూ మంగళ స్వరూపిణి అయి సకల శుభములను కలిగిస్తూ తేజోరూపముతో విరాజిల్లుతూ అనేక విధములైన ఆభరణములతో ప్రకాశిస్తూ బంగారు వన్నె గల వస్త్రమును ధరించి బంగారు కలశమును స్వర్ణ పద్మమును అలంకరించుకుని విష్ణువు యొక్క ఎడమ భాగమును వసిస్తూ సకల ప్రాణులకు తల్లివైనటువంటి ఓ అమ్మ, నీకు మా నమస్కారము. శరణాగతులను రక్షించు, శాంతి స్వరూపుణివి నీవు. కమనీయములకు గుణములకు ఆశ్రయము కలిగిస్తూ ఆశ్రయించిన వారందరినీ కూడా కటాక్షించేటటువంటి ఓ తల్లి, నీకు మా నమస్కారము. జయతు జయతు లక్ష్మీ అని చెబుతూ సమస్త శుభములను కలిగినటువంటి లక్ష్మీదేవికి సకల శుభములు కలుగుగాక. అమ్మవారు శుభదాయకమైనటువంటి విధానంలో ఉంటే మనందరికీ సకల శుభాలు చేకూరుతాయి అనేటటువంటిది ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషంగా మనం భావిద్దాం. తర్వాత ఈ హోమ కైంకర్యాన్ని వీక్షించేటప్పుడు అగ్ని ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అగ్ని పురాణాంతర్గతంగా అమ్మవారిని గురించి ఏం చెప్పారో ఒకసారి మనం అనుకుందాం. నమస్తే సర్వలోకానాం జననీం అప్తి సంభవాం శ్రీయమ్ము నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం త్వయాదేవి పరిత్యక్తం సకలం భవనత్రయం. ఇలా ఈ లోకాలన్నింటికీ కూడా రక్షకుడు స్వామి అయితే అందరినీ కూడా రక్షించేటటువంటి స్వామివారిని వెన్నంటి ఉండేటటువంటి అమ్మవారు అని అగ్ని పురాణాంతర్గతంగా చెప్పబడుతూ ఉన్నది. ఇదే విధంగా జగదాచార్యులైన భగవద్ రామాంజులు వారు కూడా అమ్మవారి వైభవాన్ని చెబుతూ అకార ఉకార మకార సమ్మిళితమైనటువంటి ఓంకారయుక్తమైనటువంటి విధానంలో భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయనీం నిరవజ్యాం దేవదేవ ద్వియ మహిషీం అన్నారు. అంటే దేవదేవుని యొక్క పట్టమహిషిగా విరాజిల్లుతూ నిత్య అనపాయనిగా వెలుగొందేటటువంటి తల్లి అని వారి యొక్క భావనలో అమ్మవారి వైభవాన్ని చెప్పడం జరిగింది. ఇదే విధంగా మహానుభావుడు అగస్త్య మహాముని అమ్మవారి గురించి చెబుతూ మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే
పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదా కురు. విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్దిదే ఆర్త్రిహంతి నమస్తుభ్యం సమృద్ధిం కురుమే సదా. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అమ్మవారి వైభవాన్ని చెబుతున్నటువంటి సందర్భంలో, మరి పద్మ సరోవరంలో ఆవిర్భవించినటువంటి తల్లి కాబట్టి, పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్వాద పద్మం మై సన్నిధత్వ అని ఈ విధంగా అమ్మవారి వైభవాన్ని అనేక మంది అనేక విధాలుగా స్తుతించారు. మరి అదేవిధంగా కన్యాదానంలో కూడా, కన్యాం కనక సంపన్నాం కనకాభరణీయుతాం దాస్యామి విష్ణువేతుభ్యం ఎం బ్రహ్మలోక జిగేషి అన్నట్టుగాను, ఇక అగ్ని విషయంలో చెప్పేటప్పుడు అగ్నిముఖావై దేవాహని ఈ అమ్మవారి కళ్యాణాన్ని దేవతలందరూ వీక్షిస్తున్నారు. ఇక్కడ అగ్ని ద్వారా హవిస్సులను సమర్పిస్తున్నారు. ఆ సామవేదాన్ని విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. Oh.
ముత్యం ద్యోతం వేదాన్ని వింటూ భక్తితో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షించాము హోమాన్ని.
మాంగళ్య పూజ జరుగుతూ ఉన్నది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకదేవి నారాయణ నమోస్తుతి అన్నట్లు. కన్యాదాన సందర్భంలో విశేషంగా చెప్పేటటువంటి విధానంలో మాంగళ్యానికి ప్రత్యేకత ఉన్నది. కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణువే తుభ్యం బ్రహ్మలోక జిగేషి అన్నట్టు. అమ్మవారు క్షీరసాగరంలో ఆవిర్భవించిన సందర్భంలో క్షీరము చేత చక్కగా తిరుమంజనాన్ని మాంగళ్యాలకు నిర్వర్తిస్తున్నారు. మంగళప్రదమైనటువంటి అమ్మవారి వైశిష్యము స్వామివారి వైభవాన్ని అనుసంధానం చేసిన సందర్భంలో శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రమా జగద్రక్షిణి కళ్యాణి సకలేశ్వరి హరిసతి భాగ్యానుసంధాయిని శోభాంగి విమలేక్షణ విమలిని నారాయణి సంయుత పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. నానావేద పురాణ సార విభవ శ్రీ పాంచరాత్రార్జిత నానావేద పురాణ సార విభవ శ్రీ పాంచరాత్రార్జిత శాస్త్రాణమధికై సమస్త ఫలదై శ్రీ వైష్ణవై శాశ్వతై భక్తైర్భాగవతైరమర్చనికరైరసవ్యమానోహరి పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. శ్రీకాంతకుచుకుంకుమంబరీరంభో గుణానాం నిధి పూర్వాచార్య గుణావతార నికర శ్రీ పాంచరాత్రార్జిత విశ్వక్సేన విభీషణ ప్రభృతివిర్భక్తై సదా సేవిత పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. విశ్వామిత్ర పరాశరౌ సుఖముని ప్రహ్లాద రుక్మాంగదౌ విశ్వక్సేన విభీషణో చ హనుమాన్ శ్రీ వైనతేయోదయ ఏతర్భాగవతైర్ముదా ప్రతిదినం సంసవ్యమానో హరి పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం అని మంగళప్రదమైనటువంటి మంగళాష్టకయుక్తమైనటువంటి సమస్త సన్మంగళాలను కలిగించేటటువంటి మాంగళ్యానికి పూజ నిర్వర్తించి మాంగళ్యధారణ కైంకర్యాన్ని చక్కగా అర్చక స్వామివారు సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనమందరం పాత్రులయ్యేటట్టుగా చేస్తూ ఉన్నారు. అందుకనే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరహిత సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అన్నారు. చందనము చేత సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పముల చేత మాంగళ్యాలకు పసుపు కుంకుమలను చక్కగా అలంకరిస్తూ పూజా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. మాంగళ్య పూజ విశేషమైనది, మహాలక్ష్మి అనుగ్రహానికి తార్కాణమైనటువంటిది. అటువంటి మాంగళ్యాల్ని ఇప్పుడు అమ్మవారికి అలంకరింపజేయబోయే సందర్భంలో మనమంతా కూడా పద్మావతి బాహి అలర్మేల్ మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్ మంగ, సురపూజిత బాహి అలర్మేల్ మంగ ఇత్యాదిగా అమ్మవారిని కనుక మనం చెప్పుకుంటూ అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ ఉంటే, ఎందుకంటే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్ నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాది విసేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధిర్భుక్తాం సదాశక్తిభిహి అన్నారు. అభయప్రదాయిని సకలాభీష్టఫలప్రదాయిని అయినటువంటి అమ్మవారు సమస్తమైనటువంటి శుభాలను చేకూర్చేటటువంటి తల్లి, అటువంటి అమ్మవారిని మనం ఈ కళ్యాణోత్సవంలో ఈ రోజున వీక్షిస్తూ ఉన్నాం. విశేషమైనటువంటి విధానాన్ని వీక్షిస్తూ ఆ వేదాన్ని వింటూ మాంగళ్యధారణం దర్శిద్దాం. సంకల్పమానం ప్రకల్పమానమపకల్పమానమపకల్ప్తం గుప్తం తేజోపతేజ ఆయుత్తం భూతం భూతం విక్రక్షేదు ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిర్మాగుస్తేజస్వానాదవద్గుస్తపన్నభితపన్ శోచన రోచమాన శోభన శోభమాన కళ్యాణ ధ్రువందే రాజావరుణ ధ్రువందేవో బృహస్పతి ధ్రువందయింద్రశ్చాగ్నిశ్చరా సంధారయతాన్ ధ్రువం కళ్యాణ బుధగాశ్రాయ కామిత సప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మ
తిరుపతే సోమ వనస్పతినా రుద్రపశూనా బృహస్పతిర్వాచా ఇంద్రో జ్యేష్ఠానా మిత్రసత్యానా వరుణధర్మపతినా ఏతదేవ సర్వం భవతి వితాత్వా ప్రసవానాగం సుపతామితి హస్తం ప్రజోత్యై ఏ దేవా దేవ శుభశ్చేత్యా యథా యజురే వైతత్ మహదే క్షత్రాయ మహదాధిపత్యాయ మహదే జానర యాజేత్యా ఆజుజమే వైదామాజాస్తే ఏషవ భరతారాజాతోమ మాకం బ్రాహ్మణానాగం రాజేత్యా తస్మాత్ సోమ రాజాన బ్రాహ్మణా ప్రతిత్యన్నామ రాజ్యమదాజేత్యా రాజ్యమేవ స్మిన్ ప్రతి దధాతి పశూనాం వాధితేన రుద్రానామూర్మ్యా ఆదిత్యానాం తేజసా విశ్వేశాం దేవానా కృతునా మరుతామేమ్నా జుహోమి స్వాహా అభిభూతిరహమాగమం ఇంద్రదఖా స్వాజుధః ఆశ్వాసాజు దుస్సహః ఇదం వర్చో అగ్నినా దత్తమాగాత్ యశో భర్గస్థః ఓజో బలం చ దీర్ఘాయుత్వార శతశారదాయ ప్రతిగృహ్ణామి మహదే వీర్యాయ ఆయురసి విశ్వాయురసి సద్వాజురసి సర్వమాజురసి సర్వం మాజుర్భూజాది సర్వమాజుర్జేషం భూర్భువః శివః అగ్నిర్ధర్మేణాన్నాదః మృత్యుర్ధర్మేణాన్నపతిః బ్రహ్మక్షత్రగుస్వాహ ప్రజాపతి ప్రణేత బృహస్పతి పురేత యమ పంథా చంద్రమా పునరసుస్వాహ ఓం పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ధియం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయా స్వాహా ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయా స్వాహా లక్ష్మీనారాయణ యామి తన్న మమా